ప్రభు యొక్క గొప్ప నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులైన ఈ టీవీ వర్తమానం ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామములో శుభవందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మీ ప్రార్థన మీ అవసరతల్లో మేము కూడా ప్రార్థన ద్వారా పాలు పొందులు పొందుకుంటాం. ఈ సమయంలో ప్రియులరా, పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా నిజమైన దేవుణ్ణి, నిజమైన రక్షకుని గుర్తించి గ్రహించినప్పుడు ఆ క్రీస్తు ప్రభుని ఆరాధించుట విడిచిపెట్టకుండా తగు జాగ్రత్తను కలిగి నడుచుకోవటానికి మరి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయాలి. ఎందుకనంటే దినాలు, పరిస్థితులు, లోకము, భవిష్యత్తు చూస్తూ ఉంటే మనుషులకు అర్థం కాని సంగతులు ఎన్నో ఉంటున్నాయి. కాబట్టి ప్రభు పిల్లలు మరి ముఖ్యంగా ప్రభు కృప కొరకు, ప్రభు నడిపింపు కొరకు కనిపెట్టుకోవలసినటువంటి అవసరతలు ఉన్నాయి. అంతేకాకుండా దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. దేవుడు తన ప్రేమించే వారిని మర్చిపోడు, మర్చిపోయేవాడు కాదు. మరి కీర్తనలో కూడా రాయబడి ఉంటుంది, నువ్వు మర్చిపోయిన వాడు కాదు, కాబట్టి నువ్వు ఆశీర్వదించే దేవుడు అని మనం పలుసార్లు దేవుడు యొక్క స్వభావాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఈ రోజున దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. రండి, మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. సమూయేలు 3వ అధ్యాయము 21వ వచనం ఏమని? ప్రభు లేఖనం, మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచు వచ్చెను. దేవుని వాక్యము చెలవిస్తున్న మాట ఏంటంటే, మరల సియోనులో దేవుడు దర్శనమిస్తున్నాడు. ఏంటి సియోను అనుభవం? సియోను మరలా దర్శనం పొందుకోవటానికి సియోనుకు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? సియోను అనుభవాలు చాలా ఉన్నాయి ప్రియులరా. మనం మన ఆధ్యాత్మిక జీవితంలో మనం నేర్చుకోవలసినటువంటి ఒక ఆత్మీయ పాఠములు ఎదుగుదలకు, దైవ దర్శనములకు సంబంధించినవి అనేకమైనవి ఉన్నాయి. షిలోహు అనగా సమాధానము తెచ్చున్నది అని అర్థం, లేక విశ్రాంతి, లేకపోతే శాంతినిచ్చున్నది. మరి సమాధానము తెచ్చేదైనా విశ్రాంతినిచ్చున్నదైనా క్రీస్తు ప్రభువే కదండి. కాబట్టి షిలోహు అనేటువంటి స్థలము, షిలోహు అనేటువంటిది అది ఒక దర్శనం పొందే స్థలం. షిలోహు అనేటువంటిది అది ఒక యాజకత్వం జరిగేటువంటి ఒక స్థలం. షిలోహు అనేది ఒక దేవుని స్వరమైనటువంటి స్థలం. అలాగే షిలోహు అంటే ఒక దేవుని మహిమ, దేవుని మహిమ అంత మాత్రమే కాకుండా దేవుని ఆరాధించుట. ఇవన్నీ క్రీస్తు ప్రభులు మనం చూస్తాం. కాబట్టి షిలోహును మరలా నేను దర్శనమిస్తాను. షిలోహులో దేవుడు స్వరంతో మాట్లాడుతున్నాడు, దర్శిస్తున్నాడు అనే మాట చాలా చక్కని మాట. దేవుడు దర్శిస్తాడు, దేవుడు మాట్లాడతాడు, ప్రజలు గుర్తించే పరిస్థితులు లేరు. దేన్ని గ్రహించాలో, ఏది వినాలో, ఏది చేయాలో, ఏమి ఎలా నడుచుకోవాలో ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. లోకాన్ని తెలుసుకోగలిగారు, మరి ఖగోళంలో ఏముందో తెలుసుకోగలుగుతున్నారు, భూ కింద ఏముందో తెలుసుకోగలుగుతున్నారు, అన్నీ తెలుసుకోగలుగుతున్నారు. ఇవన్నీ టెక్నాలజీ అని పేరు పెట్టారు. కానీ నిజమైన దేవుడు మరలా దర్శించే ఆ దర్శనమును కనుగొనలేని పరిస్థితుల్లో ఉంటున్నట్టు మనం చూస్తాం ప్రియులారా. అలాగే దేవుడు మరి షిలోహులో మందసం ఉంది, షిలోహులో మందిరం ఉంది, షిలోహులో ఏలి తన కుమారులు యాజకత్వం చేసినట్టుంది. షిలోహు అనేటువంటి ప్రదేశానికి అన్నా లాంటి వారు బహుగా ప్రార్థించినటువంటి స్థలము కనిపిస్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యములో ఎక్కడైతే వాక్యం ఉందో, ఎక్కడైతే పవిత్రత ఉందో, ఎక్కడైతే దేవుని సన్నిధి ఉందో, అక్కడ దైవ దర్శనం ఉంటుంది. ఈరోజున ప్రభు పిల్లలు దేవుని దర్శనం లేకుండానే వారి జీవితాలు ముగిస్తున్నారేమో. మీరు బహు జాగ్రత్తగా ఉండండి, మీరు బహు వివేకము కలిగి ఉండండి. లోకాన్ని చూచి, మనుషులను చూచి నేర్చుకునే పరిస్థితుల్లోకి రాకండి. ఈ మాటల్లో కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేస్తాను. ఏమనంటే షిలోహులో 2-3 అనుభవాలు ఉన్నాయి, అనుకూలతను బట్టి చిన్న మాటలు మీకు జ్ఞాపం చేస్తా. షిలోహు అనేటువంటి అనుభవంలో దేవుడు దర్శనమిచ్చ ఇవ్వటానికి సమూయేలు లాంటి ఒక సేవకుని లేపటానికి
అతను ద్వారా గొప్ప ఇశ్రాయేలుకి రక్షణ, ఇశ్రాయేలుకి ఆదరణ, ఇశ్రాయేలుకి యాజకత్వము, ఇశ్రాయేలుకి ప్రభు సన్నిధి, ఓ ఇశ్రాయేలుకి నెమ్మది కృప కావటానికి కారణము కొన్ని విషయాలు మనం చూద్దాం. చూడండి, షిలోహును గురించి రాయబడినటువంటి మాటలో యెహోషువ గ్రంథము 18వ అధ్యాయం మొదటి వచనములో ఇలా రాయబడి ఉంది. ఏమని, ఇశ్రాయేలీలు ఆ దేశమును స్వతంత్రించుకున్న తర్వాత వారందరూ షిలోహునకు కూడి వచ్చి అక్కడ ఒక ప్రత్యక్ష గుడారం వేసిరి. షిలోహునకు కూడి వచ్చి అక్కడ ఒక ప్రత్యక్ష గుడారమును వేసిరి. అదే అధ్యాయము 8వ వచనంలో ఏముంటుందంటే, నేను షిలోహు మీ కొరకు యెహోవా సన్నిధిని చీట్లు వేయించాను. ఆ 9వ 8వ వచనంలో 10వ వచనంలో ఆ షిలోహులో ఎక్కడైతే ప్రత్యక్ష గుడారం ఉందో, ఎక్కడైతే దేవుని సన్నిధిగా ఉండటానికి గల కారణము, అక్కడ ఎక్కడైతే మందసం ఉందో, ఎక్కడైతే దేవుని సన్నిధి ఉందో, అక్కడ చూడండి ఒక చీట్లు వేయుట వంతులు, ఒక వాగ్దాన భూమిని వారు స్వతంత్రించుకుంటున్నటువంటి గొప్ప అనుభవం. మొదటి మాటలో షిలోహు మొదటి అనుభవంలో అది దైవ సన్నిధి. ప్రతి ఒక్కరికి దేవుని సన్నిధి కావాలి. దేవుని ఆరాధించడానికి ఒక సన్నిధి కావాలి. ఏది పడితే అది సన్నిధి కాదు, దేన్ని పడితే దాన్ని ఆరాధించడం కాదు. చూసారండి, దేన్ని పడితే దాన్ని కాదు. ఇశ్రాయేలీలు ఒక కళ నెరవేరింది. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనంలోకి వస్తే వారి కళ నెరవేరింది. 40 సంవత్సరాలు అరణ్యములు బడి నడుచుకుంటూ వచ్చారు. దేని కొరకు అంత నడుచుకున్నారు, ఎందుకు బాబు అంత నడిచి వచ్చారు అంటే, వారికి ఒక కళ ఉంది, వారికి ఒక దర్శనం ఉంది, వారికి ఒక నడిపింపు ఉంది. వారి పితరులు దేవుడు చెప్పిన విషయాలు నడిపింపును వారు కలిగి ఉన్నారు. మాకు ఒక వాగ్దాన భూమి ఉంది, మాకు ఒక దేశం ఉంది, మాకు ఒక పరిశుద్ధ స్థలం ఉంది, మేము అక్కడికి వెళ్ళాలి. వాగ్దాన భూమిని చీట్లు వేసి గోత్రాల ప్రకారం పంచుకుంటున్నారు. ఇది పరిశుద్ధాత్మలో కృపావరమే. ఆ స్థలాన్ని ఇప్పుడు నేటి వరకు అది హోలీ ల్యాండ్ అని పిలుస్తూ ఉన్నారు. దాన్ని పంచుకున్నారు. చూసారా, ఒక పరిశుద్ధ స్థలాన్ని హోలీ ల్యాండ్ అని పిలిచేటువంటి ఆ స్థలాన్ని వారు స్వాస్థ్యంగా పొందారంటే ఎంత ఇశ్రాయేలు భాగ్యులు చూడండి. అంతకంటే ఎక్కువగా క్రీస్తు ప్రభుని మీరు నమ్ముకున్నారా, యేసు ప్రభుని మీరు కలిగి ఉన్నారా, మీరు ఎంతో ధన్యులు. అక్కడ మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష గుడారం వేశారు. ప్రత్యక్ష గుడారంలో మందసం ఉంది, షిలోహులో మందసం ఉన్నట్టుగా మనం చూస్తాం. సమూయేల గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో యుద్ధానికి వెళ్ళేటప్పుడు మన మందసాన్ని తీసుకుని వెళ్దాం, యుద్ధంలో గెలుద్దాం, మందసము జయమునిచ్చుద్ది, మందసము విజయమిచ్చుద్ది, మందసము దేవుని యొక్క నడిపింపు, మందసము దేవుని యొక్క మరి జయము అని ఆ షిలోహులో మందసం ఉన్నట్టు మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి ఒకసారి ఆలోచించేయండి, ఆ మందసంలో 10 ఆజ్ఞలు పలకలు ఉన్నాయి. ఆ మందసములో మన్నా పాత్ర ఉంది, ఆహారము మన్నా. ఆ మందసములో అహరోను చిగురించిన కర్ర ఉంది. అది ఎండిపోయిన కర్ర, అది చిగురించింది. బాదం పువ్వులు ఆకులు గలదాయనని వ్రాయబడింది. ఒకసారి మనం అట్లా ఆలోచిస్తే ప్రియులారా, దైవజనుడైన పౌలును ఒకసారి ఆలోచించేయండి. అతడు ఎందుకు తన జీవితంలో అమూల్యమైనవి, మేలుకరమైనవి నష్టమగించుకున్నాడు? వెనుకున్నవి విడిచి ముందున్న వాటి వరకు వేగురు పట్టడానికి గల కారణమేంటి? అతడు ఏ ఉద్దేశంతో, ఏ విధము చేతనైనను పునరుద్ధానపు శక్తి పొందటానికి నేను వెనుకున్నవి విడిచి ముందున్న వాటి వరకు వేగురు పడుతున్నాను అన్నాడు. అంటే అహరోను కర్ర దేనికి చూసినంటే అది పునరుద్ధానం. ప్రార్థనలో పడిపోయేవా మరల నువ్వు పునరుద్ధానం పొందు, ఆత్మలో పడిపోయేవా మరల పునరుద్ధానపు శక్తిని పొందు, దర్శనాలు పొందటం కోల్పోయావా మరల పునరుద్ధానం పొందు, చనిపోయేంత పరిస్థితి వచ్చిందా మరల పునరుద్ధానం పొందు. రకరకాల వ్యాధులు వైరస్లు వచ్చి మరణానికి తీసుకెళ్ళి అక్కడ మరణించకుండా మరల బ్రతికే కారణం పునరుద్ధానం జరిగింది ఏంటి అంటే అది దేవుని యొక్క శక్తి. కాబట్టి షిలోహు దేవుని సన్నిధి అని అన్నాడు మొట్టమొదటి మాటలు. దేవుని సన్నిధిని ఏం చేయాలి ప్రియులారా? దేవుని ఆరాధించాలి, దేవుణ్ణే ఆరాధించాలి. చాలామంది ధనాన్ని దేవుడిగా చేస్తారు, దేవుడి స్థానంలో ధనం పెడతారు, దేవుని స్థానంలో పనులు పెడతారు, దేవుని స్థానంలో వ్యాపారం పెడతారు, దేవుని స్థానంలో వారే ఉంటారు, దేవుడు చెలవలసిన మహిమను వీరు పొందుతూ ఉంటారు.
మాకు తెలిసినటువంటి ఒక సహోదరి వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితులు విన్నప్పుడు ఆశ్చర్యం అనిపించింది. ఏంటంటే వాళ్ళు చక్కటి ఒక ప్రార్థన కుటుంబం, ఆ పాప వేరే ఒక టీముతో వేరే సహవాసానికి వెళ్తుంది. అది చాలా మంచి ఏసీ మందిరం, పెద్ద మందిరం, వందయతనము, అన్ని వనరులు ఉంటాయి. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పిల్ల, ఆ పాప, ఆ ప్రార్థన కుటుంబంలో వీళ్ళైతే చక్కటి ఏదో ఫెలోషిప్ క్రమంలో నడుచుకుంటారు. దేవుని వాక్యము, దిద్దుబాటు, కనిపెట్టుట, మూలుగుట, ప్రార్థించుట, ప్రతి విషయంలో విచారణ చేయుట, ఒక మంచి భక్తి గల కుటుంబం. ఆ సహోదరి, ఆ పాప ఆ కాలేజీలో మన స్నేహాన్ని బట్టి ఒక ఉన్నతమైన చర్చికి వెళ్తుంది, పర్మిషన్ తీసుకుంది అమ్మ నాన్న దగ్గర. సరే చర్చికి వెళ్తున్నారు. ఆ రాను రాను ఆ టీంలో ఆ చేరింది అనమాట, వర్షిప్ టీంలో చేరింది. దేవుని ఆరాధించుట మంచిదే కదండి. అట్లా చేరినప్పుడు ఆ పాప అడుగుతుంది డబ్బులు, నాకు శనివారం వస్తే నాకు 400 కావాలి, 300 అన్న ఇవ్వాలి. ఏంటమ్మా అంటే, మా టీంలో మా యూత్ అంతా కూడా మా మందిరంలో మేము వెళ్ళే సహవాసములో మేము వర్షిప్ చేసే వేదిక మీదకి వెళ్ళేటప్పుడు మేమందరం మా టీం అంతా బ్యూటీ పార్లర్కి వెళ్తాం. బ్యూటీ పార్లర్కి వెళ్ళి వాళ్ళు ముఖాలకేసి ముఖం రంగేసుకుని, పెదాలకేసే రంగు పెదాలకేసుకుని, జుట్టుకేసే రంగు జుట్టుకేసుకుని, వాళ్ళు దేవుని వేదిక, దేవుని సన్నిధి, వర్షిప్ ఆరాధించే స్థలానికి వెళ్ళినప్పుడు ప్రజలకు దేవునికి కనపడటం కాదు, ప్రజలకు అందంగా కనపడే ఆ పరిస్థితి వచ్చింది. చూసిరా, ఎప్పుడైతే ఒక చక్కటి క్రమం అంతక్రితం దేవుని దర్శనము, దేవుని సన్నిధి, తృప్తి పడటం, కన్నీరు కార్చడం ఉండే ఈ పిల్ల, ఎప్పుడైతే అలంకారాలకు కాస్త జుట్టు ఎదరకేసి కాస్త అందంగా కనిపిస్తాం, చక్కగా ఏదో వాళ్ళు అందాన్ని చూపించడం, ఇట్లాంటి కార్యక్రమాల్లో పిల్లరా, ఆ పిల్లకి ఆ ఆరాధన చేస్తున్నప్పుడు విధేయత రావాలి కదండి, మరి లోబట్టు రావాలి కదండి, ప్రభుని ఆరాధించేటప్పుడు ఆత్మతో, స్పిరిట్, హోలీ స్పిరిట్తో నింపబడాలి కదండి. అనుకున్నట్టు డబ్బు లేకపోతే కోపం, రౌద్రం, ఇసుగుదల. ఏంటి కోపం ఎక్కడి నుంచి వచ్చింది, ఇసుగుదల ఎక్కడి నుంచి వచ్చింది? అనుదిన క్రమం, ప్రార్థన క్రమం కంటే వీళ్ళు ప్రిఫరింగ్ ఎందుకు వచ్చింది? దేవుని స్థానాన్ని ఉల్లంఘించారు, దేవుని స్థానాన్ని కొల్లగొట్టారు. చూసారండి ప్రియులరా, దేవుని సన్నిధిని, దేవుణ్ణి ఆరాధించాలి. మనం అనుకుంటాం, చూడండి ఒక వాక్యం మీకు జ్ఞాపం చేస్తాను, అదేమంటే కీర్తనలో 78వ కీర్తనలో ఒక మంచి మాట, ఇస్రాయేలీలు ఇలాగుననే వాళ్ళు ఏం చేశారంటే 78వ కీర్తనలో ఈ మాట చూడండి దయచేసి, ఏమని ఉంటుందంటే 58వ వచనం చదువుతున్నా, వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపం పుట్టించిరి, విగ్రహములను పెట్టుకుని ఆయనకు రోషం పుట్టించిరి, కలుగు చేసిరి. 59వ వచనం, దేవుడు దీనిని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలునందు బహుగా అసహించుకుని షిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును విడిచిపెట్టాను. షిలోహు దేవుని సన్నిధి, షిలోహు యేసుక్రీస్తు, షిలోహు దైవ దర్శనం, షిలోహు దేవుని నడిపింపు, విరిగి నలిగిన హృదయాన్ని బలిగా అర్పించవలసిన స్థలం. ఆ దేవుని సన్నిధిలో ఆ వర్షిపు నడిపింపులో పడిపోయి, లోకాశలో పడిపోయి ఉన్నత స్థలములను, దేవుని స్థానములో వీరే ఉండి దేవుని స్థానములు ఇంకో దాన్ని పెట్టి, దేవుని స్థానములు అందం పెట్టి, దేవుని స్థానములు ఐశ్వర్యం పెట్టి, దేవుని స్థానములు లోకాశలు పెట్టి, వాటిని ఘనపరిచి గొప్ప చేసి, చూసారా గొప్ప చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు చూసారంటే, వాటిని ప్రేమించి వాటిని ఘనపరచు చూ వచ్చారంటండి. అప్పుడు దేవుడు కోపం వచ్చింది, విగ్రహాధనలాగా చేస్తున్నారు, ప్రతిదానిని విగ్రహాధనగా, దేవుని కంటే ఎక్కువగా వాటిని ప్రేమిస్తున్నారు. దేవుడు ఇది చూశాడు, కోపగించాడు. షిలోహు ఎందుకు విడిచిపెట్టబడింది అంటే, అది ఒక సన్నిధి. దేవుడు నిన్ను ఎందుకు విడిచిపెడుతున్నాడు? దేవుడు నిన్ను ఎందుకని ఆశీర్వదించటం ఆగిపోయింది? ఎందుకు నీకు దర్శనం ఆగిపోయింది? మరలా నిన్ను దర్శిస్తాడు, జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులరా, దేవుని వాక్యంలో కనిపిస్తుంది, అది ఒక షిలోహు ఒక దర్శనం, అదొక దైవ సన్నిధి. యెషయా ప్రవక్త ఆయన పరలోకానికి వెళ్ళాడు,
వెళ్ళినప్పుడు చూస్తాం కదండి, యశగ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం, అక్కడ ఆయన కన్నులారా చూశాడంటండి. ఏం చూశాడు? ఆయన మహిమను చూశాడు. ఏం చూశాడు? ఇంకా ఆయన మహిమ అంటే ఆయన ఆరాధించడం. సెరూబులు కెరూబులు వారు రెండు రెక్కలతో ముఖాలు కప్పుకుని, మరి రెండు రెక్కలతో పాదముల కాళ్ళు కప్పుకొని, మరి రెండు రెక్కలతో ఎగురుతూ దేవుని మహిమపరుస్తుంటే ఆ పరలోకములో ఆ గౌనులు ఏమండి, గుమ్మములు గౌనులు కదులుచు ఏమని మహిమపరుస్తున్నారు? వారు ఆరాధిస్తున్నారు యెహోవా పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆ మాట అంటానికి వారు ముఖాన్ని కప్పారు, ఆ మాట అంటానికి వారు పాదాలు. చూడండి, ప్రవర్తన కప్పుకునే పరిస్థితిలో ఆరాధన క్రమం లేనప్పుడు దేవుడు విడిచిపెట్టేస్తాడు. అప్పుడు నువ్వే ఉంటావు, నీ గుడారంలో నీవే ఉంటావు, నీ ఇంట్లో నీవే ఉంటావు, నీ సంఘంలో నీవే ఉంటావు. అది నీకు దుఃఖం, అది నీకు బరువు, అది నీకు భారం అనిపించుద్ది. అప్పుడు నీవే ఉన్నప్పుడు, దేవుని ఆత్మ నిన్ను లేనప్పుడు వాక్యము, సేవకుడు వాక్యం చెబుతుంటే వాక్యం ద్వారా హర్షించలేకపోతున్నారు, వాక్యం ద్వారా సంతోషించలేకపోతున్నారు, వాక్యం నేను ఆనందించట్లేదు, పాటలు పాడు ఆనందించట్లేదు. కారణం ఏంటి? యథార్థతను కోల్పోయి, దేవుని మహిమను కోల్పోయి, దేవుని సన్నిధిని కోల్పోయి. అందుకని ఇక్కడ రాయబడిన మాట, షిలోహులో మరలా దేవుడు దర్శిస్తున్నాడు ఆయన స్వరము. మరలా దావీదు లాంటి మహారాజు మరలా నన్ను కనికరించని ప్రార్థించాడు. నీ సన్నిధి నుంచి నన్ను దూరం చేయొద్దు ప్రభు, నీ ఆత్మ నుంచి నన్ను దూరం చేయొద్దు, మరలా నన్ను జ్ఞాపకం చేసుకోవని ప్రాధేయపడ్డాడు. కాబట్టి షిలోహు అది దేవుని సన్నిధి, మొదటి మాట. రెండో మాటలో ఒక చిన్న మాట మీకు జ్ఞాపం చేస్తాను, చూడండి. రెండో మాట యిర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం ఏమనంటే, పూర్వము నా నామము నిలిపిన షిలోహు నందున నా స్థలమునకు పోయి విచారించుడి. పూర్వము మొట్టమొదట చూడండి, షిలోహులో దేవుని నామం నిలిపాడంట. షిలోహు అనగా దేవుని సన్నిధి, షిలోహు అనగా దైవ దర్శనం, షిలోహు అనగా దేవుని సమాధానం. దేవుడు సమాధానం నీకు ఇచ్చు వాడు, నేను బలపరచువాడు. అక్కడ నువ్వు బలులు అర్పించాలి, విరిగి నలిగిన హృదయం. కాబట్టి అది షిలోహు, యేసుక్రీస్తు సన్నిధి. మనం మొదటి మాటగా మనం నేర్చుకున్నాం, అక్కడ ధర్మశాస్త్రం ఉంది, అక్కడ ప్రత్యక్ష గుడారం ఉంది, అక్కడ ఆజ్ఞలు ఉన్నాయి, శాసనాలు ఉన్నాయి, ఆరాధన ఉంది, మన్నం ఉంది, చిగురించిన అహరోను కర్ర, పునరుద్ధానపు శక్తి ఉంది ఆరాధించే ప్రియులకి. రెండో మాటలు ఏమైనా ఉందంటే, అక్కడ నామమును నిలిపాను. షిలోహు అనుభవంలో ఆయన నామము నిలిపినటువంటి అనుభవం. చూడండి, ఇది ఇది చాలా గొప్ప విషయం, గొప్పమైన మాట. ఏంటంటే దేవుడు తన ప్రజలకు చెప్పిన మాట, నా నామమును అక్కడ షిలోహు నందు నిలిపాను, నా స్థలమునకు వెళ్ళి చూడండి. ఒకసారి యేసుప్రభు వారు ఒక అధికారి ఇంటికి, ఆ పాప చచ్చిపోతే మరి ఆయన ప్రాధేయపడ్డాడు. అయ్యా వచ్చి నా కుమార్తె చనిపోయింది, మీరు వచ్చి చేతులేస్తే చాలు ఆమె బ్రతుకుద్దని చెప్పాడు. అలాగే వెళ్తా ఉండగా మధ్యలో ఇంకొక ఆటంకం వచ్చింది, ఆ కార్యక్రమాన్ని చూసుకున్నాడు, వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆ చనిపోయిన ఇంట్లో అనేమని చూడటానికి వచ్చినటువంటి వారితో, పిల్లలకు గురవుదేవాళ్ళు, అల్లరి చేసేవాళ్ళు, ఇట్లాంటి వారితో నిండిపోయింది. అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభు ఏమన్నాడంటే, స్థలమీయుడి స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించున్నదే కానీ అని ప్రభు చెప్పాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభు అన్నమాట, స్థలమీయుడి. ఇక్కడ మనం యిర్మీయా గ్రంథంలో చదివిన మాట ఏంటంటే, నా నామము నిలిపిన స్థలము అది నీవే అయి ఉండాలి, నువ్వు ఆయనకి స్థలముగా ఉండాలి. అన్ని ఎన్నిటికో స్థలాలు ఇస్తాం, ఎన్నిటికో అవకాశాలు ఇస్తాం, ఎన్నిటికో మరి ఎన్నెన్నో కార్యక్రమాలకి మనం సమర్పించుకుంటాం. కానీ ప్రియులారా, యేసుక్రీస్తు నామము ధరించిన ఒక గొప్ప అనుభూతిలోనికి మనం నడిపించబడాలి. చూసారండి, షిలోహు అనుభవంలో ఆయన నామం, నువ్వు దేవుని నమ్మేవా, మారుమనసు పొందేవా, మంచిది, బాప్తిసం తీసుకున్నావా, ఇంకా మంచిది, క్రమంలో నడుచుకుంటున్నావు, మంచిది. ఆయన నామమును నువ్వు కలిగి ఉన్నావు, ఆయన నామమును నువ్వు ధరించి ఉన్నావు. దేవుని నామము ఎంత గొప్ప నామం అంటే, దేవుని నామాన్ని గురించి బైబిల్ ఎన్నో మాటలు రాయబడి ఉన్నాయి. ఆయన నామము ఘనమైనదని, ఆయన నామం చెప్ప సౌఖ్యము కాని నామమని, యేసు నామము ప్రభావం గలదని, ఆయన నామం భయంకరమైన నామమని, ఇంకా ఆయన నామం పరిశుద్ధమైనదని, మహోన్నతమైన నామమని. అంతేకాదు ప్రియులారా, ఆయన నామము
పరిమళ తైలముతో పూయబడిన సువాసన గల నామం. ప్రైజ్ ది లార్డ్. ఆయన నామమునిచ్చాడు. చూడండి ఈ మాట మనం ఒకసారి ఆలోచిస్తే, శివుని అనుభవం క్రీస్తు నమ్మినప్పుడు, సహవాసాలు ఉన్నప్పుడు, సహవాసం ఉండాలి. మేము ఈ సహవాసాల్లో క్రమంగా నడుచుకోవాలి. ప్రభు సన్నిధిని ఆరాధించే సమయాన్ని వ్యాపారంలో పెట్టకండి. మీరు ప్రభు సన్నిధికి వెళ్ళే సమయంలో మరి విందులు పోగ్రోచు పెట్టుకోకండి, వివాహ కార్యక్రమాలు పెట్టుకోకండి, ఇలాంటి ఏమేమో కార్యక్రమాలు పెట్టుకుని దేవునికి దూరం కాకండి. చూస్తున్నాం ప్రియులారా, చాలామంది ఆదివారం నాడే మరి ఫంక్షన్లు పెట్టుకుంటున్నారు. చాలామంది సన్నిధి మాని ఆదివారం నాడే మరి మ్యాచింగ్లు పెట్టుకుంటున్నారు. ఏమండి, ఇంకా ఏదో మరి వివాహ కార్యక్రమ సంబంధించిన ఏమేమో పెట్టుకుంటున్నారు. ఆదివారం ఆరాధన పోగొట్టుకోవట్లా, ఆయన నామం నీలో ఉంది. చూడండి, పేతురు యోహాను వారు ఎలాంటి వారు, వారు యేసు ప్రభుతో నడిచిన తర్వాత ఆయన నామమును ధరించారు. షిలోహు అనే యేసు క్రీస్తుని వెంబడించారు. శాంతి సమాధానమిచ్చే క్రీస్తు ప్రభుని వెంబడించారు. వారు ఏమంటారు చూశారండి, ఆయన నామమును ధరించిన వారు ఎలా ధైర్యంగా మాట్లాడతారు చూశారండి. ఆ పరిశీలతో యూదులతో పేతురు యోహానులు శిష్యులు మాట్లాడిన మాట, మీరు జీవాధిపతిని చంపారు, దేవుడు ఆయన మృతులలో నుండి లేపాడు, దానికి మేమే సాక్షులం. మేమే, మీరు చంపారనటానికి మేమే సాక్షులం. అంత ధైర్యం చూశారండి, అంత నడిపింపు వారు. చూడండి, వారు పొందినటువంటి నామం యేసునామం, పరిశుద్ధమైన నామం. చూసారండి, వారు ప్రసంగాలు చేస్తున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యములు దేవుడు చేశాడు. వాళ్ళు ఏం ఫిలాసఫీ చదివారు, వాళ్ళేం థియాలజీ చేశారు, వాళ్ళు రాసిన పత్రికలే కదా ఈ రోజున ఇంకా థియాలజీగా ఫిలాసఫీగా మారిని. వాళ్ళు విద్య లేని పామర్లు, కేవలం విద్య లేని పామర్లు, చేపలు పట్టుకునే వాళ్ళు. క్రీస్తుని వెంబడించి ఆయన నామమును వారి జీవితంలో నిలబెట్టుకున్నారు. అదే వాక్యము రాయబడుతుంది. అందుకొరక వాళ్ళు అంటారు, మేము కన్న వాటిని ఉన్న వాటిని చెప్పకుండా ఉండలేము. ఆయన నామము ఘనమైన నామము. చూశారండి, ఆయన నామం షిలోహులో నిలబెట్టాడంట. అదే యెరూషలేము. నేటి వరకు అది యాత్ర స్థలముగా ఉంది. ఎంతోమంది యెరూషలేమును వచ్చారు, జయించారు, ఏలారు. ఎంతోమంది రాజులు, 30-35 మంది రాజులు యెరూషలేమును జయించినటువంటి దాఖలాలు ఉన్నాయి, చరిత్ర ఉంది. కానీ ఇప్పటికీ అది హోలీ ల్యాండ్, పరిశుద్ధ భూమి, యాత్ర స్థలముగా అది మిగిలిపోయింది. ఆయన నామం నిలబెట్టబడిన అనుభవం అది గొప్ప అనుభవం ప్రియులారా. ఎందుచేతనంటే ఆయన నామము మహిమ కలిగినటువంటిది. కాబట్టి ఇక్కడ రాయబడిన మాటలో షిలోహులో ఆయన నామము నిలబెట్టాడు. కానీ వాళ్ళు ఏం చేశారో చూశారండి, వాళ్ళు ఉన్నత స్థలాలు కట్టి దేవునికి చెల్లవలసినటువంటి మహిమను దేవునికి చెందకుండా, దేవుని ప్రజలుగా ఉండకుండా వారు ఏం చేశారంటే ప్రిల్లరా, వారు దేవుని కంటే ఎక్కువ స్థానాన్ని వారు కోరుకున్నారు. కాబట్టి దేవుడు షిలోహుని విడిచిపెట్టాడు. వారికి మనసు విజయమిచ్చుద్దనుకున్నారు, జయమిచ్చుద్దనుకున్నారు, దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు విడిచిపెడితే మన పరిస్థితులు ఏంటి? దేవుడు విడిచిపెడితే ఎవరికి అప్పగించబడాలి కదా. ఇశ్రాయేలుని దేవుడు విడిచిపెట్టినప్పుడు మరి ఆ శత్రువులకు అప్పగించాను అనే మాటలు రాయబడి ఉంటాయి. మిద్యానీయులకు ఆయనను అప్పగించాను, ఆయన అప్పగించాను. దేవుడిలో లేకపోతే నువ్వు ఈ శత్రుత్వం క్రింద ఉంటావు. దేవుడు సన్నిధి నీకు లేకపోతే నీవు శోధన క్రింద ఉండిపోతావు, మరి అగ్ని లాంటి క్రోధంలో ఉండిపోతావు. దేవుడు సన్నిధి మనకు లేకపోతే నువ్వు ఒంటరి వాడువు, నిన్ను అనేక పాపమేలుద్ది, వాటి నుంచి వాటి మీద నీకు జయం ఉండదు. దేవుడు సన్నిధి లేకపోతే, దేవుడు ఘనమైన నామం లేకపోతే నిన్ను అనేకమైన అవిధేయతలు, పాపములు, లోకము నిన్ను నిలబడి చేస్తుంది, నీ మీద ప్రభుత్వం చేస్తుంది, పాపము నీ మీద ప్రభుత్వం చేస్తుంది. ఎప్పుడు దానికి నువ్వు దాసుడిగా ఉంటావు, ఎప్పుడు ఆ లోకాశలకు దాసుడిగా ఉంటావు. వాటి మీద నీకు జయం ఉండదు, లోకాశల మీద జయం ఉండదు. ఆకాను ధనం మీద జయం పొందలేకపోయాడు, వెండి మీద జయం పొందలేకపోయాడు, ఆ బంగారం మీద జయం పొందలేకపోయాడు, ఆశపడ్డాడు, దేవుని మాటను పక్కన పెట్టాడు. అప్పుడు అతడు చావటానికి
మరి నియమించబడ్డాడు. ఈరోజు నా ఆత్మీయ జీవితంలో ఎంతోమంది చనిపోవటం గల కారణం, పడిపోవటం గల కారణం, దర్శనం పొందుకోలేకపోవటం గల కారణం. అందుకొరకే దేవుడు అంటాడు శిలోహులో, మరలా దర్శనమిచ్చాను, మరలా మమ్మలను బాగు చేయి. ఇస్రాయేల్ అంటారు 60వ కీర్తనలో, దేవా యెహోవా మరలా మమ్మలను బాగు చేయి. యేసుప్రభు వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత శిష్యులకు కనిపించినప్పుడు 20వ అధ్యాయము యోహాను 21వ వచనంలో ప్రభు అంటాడు, అందుకు మరలా మీకు సమాధానము కలుగునుగాక, నా తండ్రి నన్ను ఎలాగును పంపెను నేను మిమ్మల్ని పంపుతున్నాను. మరలా మీకు సమాధానం కలుగు, మీకు దేవుని సమాధానం లేదా మరలా సమాధానం పొందు, స్వస్థత లేదా మరలా నువ్వు స్వస్థత పొందు, దేవునితో పొందినటువంటి ఆ దర్శనం పోయిందా, మరలా నువ్వు ఆ దర్శనం పొందు. చూడండి ప్రభు చెప్తున్న మాట, షిలోహులో తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమవుతూ వచ్చెను. సమూయేలు ఇశ్రాయేలీలకు ఒక మంచి న్యాయాధిపతిగా ఉన్నాడు, దేవుడు నడిపించాడు. సమూయేలు ఉన్నంతకాలము ఇశ్రాయేలీలు ఒక జయముతో కూడినటువంటి అనుభూతిని, ఒక నిజమైన దేవుణ్ణి ఆరాధించారు. సమూయేలు ఏలుబడిలో దైవ వాక్కు మరి ఆ ప్రవేశంలో రాజులను నియమించాడు, రాజులను నిలబెట్టాడు. ఇశ్రాయేలీల్లో మంచి పాలనా చట్టమును ప్రవేశపెట్టాడు. దేవుని వాక్కు ఉన్న చోట, దేవుని నడిపింపు ఉన్న చోట, దేవుని సహవాసం ఉన్న చోట ఒక మంచి వాక్కు, ఒక మంచి కార్యములు, నీ ద్వారా నీ కుటుంబానికి జయము రావాలి, నీ ద్వారా నీ కుటుంబానికి సమాధానం రావాలి, నీ ద్వారా దేవుని నామ మహిమ పొందాలి, దేవుని నామానికి ఘనత రావాలి, నీ ద్వారా ఆయన గొప్ప నామం మహింపరచబడాలి, ఆయన నామం పూజనీయమైన నామం, ఆయన నామం పరిశుద్ధ నామం. కాబట్టి మనం చలవిచ్చిన మాటలు మనం చూస్తున్నాం ప్రియులారా, షిలోహు లో మరలా యెహోవా వాక్కు దర్శనం ప్రవేశించాను. షిలోహు దేవుని దర్శనం ఉంది, షిలోహు అనే అనుభవంలో క్రీస్తు ప్రభులో నీకు సమాధానం ఉంది. క్రీస్తు ప్రభులో ఆయన నామం నీ మీద ఉన్నప్పుడు ఆ నామము నీకు జయమిస్తుంది. యేసునామలో నీకు స్వస్థత, యేసునామలో నీకు రక్షణ, యేసునామలో నీకు జయము, యేసునామలో నీకు దీవెన. యేసునామ నా నామం పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని అడిగితే ఆకాశమే వర్షమిస్తుందంటండి, భూమి ఫలమిస్తుందంట. ఎప్పుడు ఆయన నామం నీలో, మనలో, మీ సంఘములో, మన సేవలో, మన కుటుంబాల్లో, మీ కుటుంబాల్లో ఉంటే జయము. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన, మిక్కిలుగా ప్రేమించిన మా తండ్రి, ఈ మనవలన్నీ ముద్రించండి. షిలోహు అనుభవం ఈ వాక్యములు విన్న వారందరికీ దయచేయి. షిలోహు దర్శనము వాక్య విన్న వారందరికీ దయచేయి. షిలోహు సమాధానం వాక్య విన్న ప్రతి వారికి దయచేయి. షిలోహులో ఉన్న ఆ యొక్క ఐశ్వర్యము, ఆ నామము ప్రతి వారికి అనుగ్రహింప చేయమని, ప్రతి వారికి శుభమని చెప్పమని, ప్రతి వారికి సమాధానం దయచేయమని యేసునామను అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రైస్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు.